ఎంత పని చేసాను తెలుసా దానికోసమే, నేను పని చేసినా. ఎవరు అడిగారు రండి నిన్ను. థ్యాంక్ యూ సో మచ్. మౌనరాగం గుర్తొస్తుంది, అప్పుడు ప్రియాంక అక్క ఇట్లా వేసుకున్నారు, ఇప్పుడేమో నేను వేసుకుంటున్నాను. ఫైనల్ అయితే ఇంత మంచిగా రెడీ చేసింది ఇద్దరు దొంగలు అన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అదే సహృదయ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఫోటోగ్రాఫర్. అది కొంచెం ఏం అంటుకున్నా కూడా మస్తు విసిగిస్తుంది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సహృద ఫ్రూటీ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే సహృదకి ఫోటోషూట్ అనుకుంటున్నాం. సో అంటే ఒక 10 డేస్ నుంచి చేపిద్దాం అని అంటే అస్సలు కుదరట్లేదు. కానీ సహృద అయితే చాలా కాస్ట్యూమ్స్ పెట్టుకుంది, అన్నీ ఒకేసారి వేయించుకుంటా అని చెప్పేసి ఆలోచించి పెట్టేసింది. కానీ అస్సలు అవన్నీ డ్రెస్సులలో ఫోటోషూట్ అనేది అంటే టైం సరిపోకపోవచ్చు అనిపించింది నాకైతే. జ్యువెలరీ కానీ అవన్నీ చాలా టైం 9-12 అయ్యేదాకా అంటే ప్యాక్ చేసుకుంటూనే ఉందన్నమాట. సో ఇప్పుడైతే వెళ్దామని అయితే రెడీ అవుతుంది సహృద. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో అంటే ఐ మీన్ రెయినీ సీజన్ కదా, మేబీ అంటే అన్నీ థీమ్స్ అన్నీ ఇండోర్ కాదు, కొన్ని అవుట్డోర్లో ఉన్నాయి, కొన్ని ఇండోర్లో ఉన్నాయి. సో దానివల్ల ఎండే రావచ్చు, బాగా వర్షం పడవచ్చు, ఎలా ఉంటుందో ఎన్ని చేస్తామో తెలియదు. కొన్ని రీల్స్ కోసం, కొన్ని ఫోటోషూట్స్ కోసం అయితే ప్లాన్ చేసుకున్నది సహృద. మెయిన్లీ తన ఆలోచనలే కొన్ని, అంటే రీల్ ఇలా వేయాలి, ఫోటోషూట్ ఇలా అని చెప్పేసి. 10 డేస్ నుంచి అనుకుంటున్నాం, అస్సలు కుదరట్లేదు. పోనీ ఇప్పటికైనా ఫైనల్లీ కుదిరింది. మనం ఉన్న బిజీ షెడ్యూల్స్లో హాస్పిటల్ ల్యాబ్స్కి వెళ్ళడం కష్టమైపోతుందని చెప్పేసి ఈజీ మెథడ్లో ఆలోచించాలంటే నేనైతే మీకు ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఈ రోజులలో డయాబెటీస్ ఎక్కువ అవుతున్నాయి, సో దానివల్ల మనం టెస్ట్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళని అవసరం లేదు. సో దీంతో మనం ఇంట్లోనే ఉండి ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. సో మనం ఇంట్లోనే ఉండి ఈజీగా షుగర్ టెస్ట్ ఎట్లా చేసుకోవాలో నేను దీంతో చూపిస్తాను. ఇప్పుడు ఈ సెట్లో అయితే మనకి గ్లూకోమీటర్ ఇచ్చారు అండ్ 50 స్ట్రిప్స్ ఇచ్చారు. 2 బాక్సెస్లలో వచ్చాయి 50 స్ట్రిప్స్ అయితే. సో ఇలా అండ్ 50 లాన్సెట్స్ ఇచ్చారు అండ్ దీంతో పాటు మనకి టెస్ట్ కోసం పెన్ను కూడా ఇచ్చారు. సో ఈ మిషన్కి మనకు ఒక బ్యాటరీ కూడా ఇచ్చారు. సో ఇది మనకి ప్రిక్ చేసుకునే పెన్ను, ఇందులో నిడిల్ వేసుకోవాలి. ఈ నిడిల్ తీసుకొని ఇదైతే నాబ్ ఇచ్చారు, ఈ నాబ్ తీసేసి సో ఈ ప్రిక్ చేసుకునే పెన్లో లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 9 ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి. 1 1.5, 2 2.5, 3 3.5, 4 4.5, 5. సో మనకి ఈ అగారో బ్లడ్ గ్లూకోజ్ మీటర్లో వేసుకోవడానికి సెల్ అయితే ఇచ్చారు. ఆబ్వియస్లీ అందరికీ తెలుసు సెల్ లేకుండా పనిచేయదని. ఇలా పెట్టేసి జస్ట్ సో ఇది స్ట్రిప్స్ బాక్స్, ఇది గ్లూకోమీటర్. దీంట్లో ఈ స్ట్రిప్ని లోడ్ చేయాలి. సో ఇప్పుడు ఎలానో చూపిస్తాను. సో ఇప్పుడు ఇందులో కోడ్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ మీటర్లో ఉన్న కోడ్ అండ్ ఈ స్ట్రిప్స్ బాక్స్ మీద ఉన్న కోడ్ మ్యాచ్ అవ్వాలి, లేదు అంటే కరెక్ట్ వాల్యూ రాదు. సో ఈ స్ట్రిప్స్ బాక్స్ మీద ఏదైతే ఉందో 252, ఇందులో కూడా 252 వచ్చింది. సో మ్యాచ్ అయిందనమాట. సో ఇప్పుడు నేనైతే దీంతో ప్రిక్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే బ్లడ్ అయితే వచ్చేసింది. సో టెస్ట్కి అయితే నేను ప్రిక్ చేసుకుంటున్నా బ్లడ్ అనేది. ఫైవ్ సెకండ్స్లో మనకు రిపోర్ట్ వస్తుంది. సో చూసారు కదా, నాకైతే 109 వచ్చేసింది. సో మనం ఇది ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. మనం ఎప్పుడన్నా షుగర్ లెవెల్స్ ఎక్కువ అయితే టెస్ట్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది అనిపిస్తే ఎమర్జెన్సీ టైంలో మనకి ఇది చాలా యూజ్ అవుతుంది, ఈ అగారో గ్లూకోమీటర్. సో నేనైతే ఈ అగారో గ్లూకోమీటర్ని అమెజాన్లో తీసుకున్నాను. సో మీకు కావాలంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోండి. సో ఫస్ట్ అయితే రెడీ అవుతుంది కదా. ఎందుకు రెడీ అవుతుంది అని అంటే మేము ఒక ఫోటోషూట్ కానీ ఈరోజు లొకేషన్కి వచ్చాం. ఈ లొకేషన్కి వచ్చాక తెలిసింది థీమ్స్ అన్ని చిన్నపిల్లల థీమ్స్ అని. అంటే వాళ్ళు కొన్ని ఒక 3-4 థీమ్స్ మాత్రమే ఉన్నాయి సహృద ఏజ్కి సరిపోయేటట్టు. సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చాక 2-3 డ్రెస్సెస్ అన్న చేంజ్ చేసుకొని చేసుకోవచ్చులే అనుకున్నాం. బట్ ఆప్షన్ లేదు ఇంకా, అంటే మేము ఉండే ప్లేస్కును ఈ లొకేషన్కి చాలా లాంగ్ కాబట్టి వచ్చి ముందే చెక్ చేసుకోవడానికి లేదు. సో టైం లేదు కాబట్టి ఇంక ఇదే లొకేషన్ ఓకే అనుకొని చెప్పేసి ఉండిపోయాం ఇక్కడే. ఇప్పుడైతే ఏంటంటే సహృద రెడీ అవుతుంది. సహృద అయితే చాలా ఫొటోస్ దిగచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి, కానీ అస్సలు అవ్వదు ఇక్కడ. 2-3 డ్రెస్సెస్ కంటే ఎక్కువ చేంజెస్ చేయలేం. ఈరోజు సహృద ఎలా చేస్తుంది, ఏంటి ఏ డ్రెస్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తుంది మీకు. జస్ట్ కొంచెమే మేకప్ వేసుకుంటుంది, కొంచెం జస్ట్ లైట్గా వేసుకోవాలని చెప్పేసి ఆ లుక్ అనేది ఫేస్ షేప్ అనేది కనిపిస్తుంది. నేను మేకప్ మ్యాన్ కుమార్, పాపం చాలా కష్టపడేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కుమార్.
అంటున్నారు. తిన ఆబ్వియస్లీ మీకు తెలుసు, ఎవరు తెలుసా? ఇవే తగ్గించుకుంటే మంచిది. మీకు చాలా వీడియోస్లో చూసుంటారు, సహృదకి మోస్ట్లీ హెయిర్ స్టైల్ చేస్తే దివ్య వేస్తుంది. ఉన్నప్పటి నుంచి మేము మౌన్ రాగం చేసినప్పటి నుంచి ఇంకనమాట సహృదకి షూట్ పెట్టుకుంటాం అంటే దివ్య ఉంటేనే పెట్టుకుందాం అని ఉంటుంది. ఎవరు లేకపోయినా పర్లేదు, నిజం చూడు నమ్మట్లేదు. సో నిజం అదే, అంత ఇష్టంగా ఫీల్ అవుతుంది, హెయిర్ స్టైల్స్ కూడా బాగా చేస్తుంది నీట్గా అని చెప్పేసి. సో డీలో కూడా కుమార్ సహృదకి చాలా టైమ్స్ మేకప్ చేశాడు, అంటే అది సాంగ్స్కి కాబట్టి డ్యాన్స్ కోసం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ మేకప్, ఐ మేకప్ అని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అది కుమారే చేశాడు పాపం, చాలా బాగా చేశాడు అప్పుడు. సో చాలా మంది బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్స్కి అందరికి వేసేవాడు, చాలా పేషెన్స్గా వేస్తారు. మీకు సహృద రెడీ అయ్యాక లుక్ ఏంటో మీకు చూపిస్తాను, ఈ హెయిర్ స్టైలు ఆ డ్రెస్ వేసుకున్నాక అప్పటిదాకా వెయిట్ చేయాలి. సో సహృద ఫైనల్ లుక్ అయితే ఇది. ఫోటో ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ షూట్ చేద్దాం అనుకున్నాను. చూడండి అల్లరి చేస్తుంది, పొద్దున్న లేసి ఎంత పని చేసాను తెలుసా దానికోసమే. నేను కూడా పని చేసినా. ఎవరు అడిగారు రండి, నేను కూడా చేసిన మమ్మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఇప్పుడైతే సహృద ఈ డ్రెస్లు ఎట్లుందో చూడండి, ఆ రీల్ మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం. సో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కూడా మీ రీల్ పోస్ట్ చేస్తాం, చూడండి ఎలా ఉంటుందో. ఫైనల్ అయితే ఇంత మంచిగా రెడీ చేసింది ఇద్దరు దొంగలు అన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అలా అనద్దు, అంటే దివ్యతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది కదా. దివ్యరా కుమార్రా ఒకసారి గెటప్ చూస్తుంటే ఏది గుర్తొస్తుంది అంటే మౌనరాగం గుర్తొస్తుంది. అప్పుడు ప్రియాంక అక్క ఇట్లా వేసుకున్నారు, ఇప్పుడేమో నేను వేసుకుంటున్నాను. ప్రియాంక అక్కకు ఒక ఫోటో పంపిద్దామని చెప్పేసి ఫోటో కూడా తీసింది ఇందాక, పంపించావా మరి? అవునా అప్పుడే. సో గాయ్స్ మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం, ఫోటో లొకేషన్కి వెళ్దాం, లొకేషన్కి వెళ్ళి ఫోటోస్ తీసుకుందాం, వీడియోస్ తీసుకుందాం, మీకు కూడా షేర్ చేస్తాం, చూడండి ఎలా ఉన్నాయి. బాయ్. సో ఇక్కడికైతే ఒక చెరువు దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ తీసుకోవడానికి. అదే సహృదకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఫోటోగ్రాఫర్, అది కొంచెం ఏమంటుకున్నా కూడా మస్తు విసిగిస్తుంది. మేము వచ్చేటప్పుడు అనుకున్నాం కొంచెం కూల్గా ఉండాలి, వెదర్ బాగా వస్తుందని. తీరా ఇక్కడికి చెరువు దగ్గరికి వచ్చాక ఫుల్ వేడి ఎండ స్టార్ట్ అయిపోయింది. ఎట్లా తీస్తారో చూడాలి ఫోటోగ్రాఫర్. సో డ్రెస్ సహృద డ్రెస్ పట్టుకోవడానికి నేను వెళ్తున్నా. దానికి హెల్ప్ చేయడానికి అని భయపడి కాన్ఫిడెంట్గా నడవమ్మా. కొంచెం సహృద భయపడిపోతుంది ఇట్లా చేయడానికి. ఇక్కడ చూడు ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఉంది ఎక్కింది. సో ఒక్క కుండ పట్టుకొని ఇక్కడ స్ట్రాంగ్ గా ఉందిరా ఇటు. కళ్ళు జరుగుతున్నాయి, ఇల్లు ఉంటాయి రియల్లీ. లేదు ఏం కాదు, ఏదో తట్టు ఏదో ఉంది సంచి లాంటిది. అరే ఏంట్రా ఇది వల. ఓకే రెడీ, కొంచెం ముందుకు పెట్టాయి. ఎక్కడ ఈయన ఉంది, ఈయన ఉంది. అందుకే హెయిర్ కొట్టుకుపోతుంది అన్నాను. సో ఇలా షార్ట్ అయితే తీసుకుంటున్నారు. సో మౌంట్ రావులో ఉన్నప్పుడు ఇలాంటివి చాలా చేయించారు. ఒక 15 డేస్ చేసింది కానీ దెబ్బకు ఫీవర్ వచ్చేసింది సహృదకి. సో అలా అయింది చూడండి, అది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. బట్ చేయాలి, కష్టపడితే ఇప్పటి నుంచి అర్థమవుతుంది, పెద్దయ్యాక దానికి ఈజీ అవుతుంది ఏ చేయాలన్నా. ఇలా అయితే హ్యాపీగా మన చేతిలో మన వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము కొన్ని సీరియల్స్ అయితే ఆపేసాం, మానేసాం ఇంకా చేయడం. ఇన్ని కష్టాలు గైస్ ఒక రీల్ కోసం, ఇదే కాదు ఇది అంటే నార్మల్ అనుకోండి. ఇంకా సీరియల్ చాలా సీరియల్ చేయలేదు ఫ్రూటి, చాలా కష్టపడ్డావు కదా అప్పుడు. తల తిరుగుతుంది, నీళ్ళు నీళ్ళు వాటర్ వల్ల ఫ్లో.
కొంచెం ఎండ అనేది తెలుస్తలేదు. కింద వాటర్ ఉన్నాయి కాబట్టి పైన ఎండ తెలియట్లేదు. చల్లగా ఉంది ఇందులో ఉండేసరికి. అయితే వాటర్లో షార్ట్ అయితే అయిపోయింది. సో వెళ్ళిపోతున్నాం, ఇంకా వేరే దగ్గర వేరే షార్ట్స్ తీయాలంట. సహృదయుడు అంట ఆటాడుతుంది, రావా తల్లి ఫుటమ్మ. ఓ ఇంకో షార్ట్ ఉందంట, దానికి ఎలాంటి డ్రెస్లు వేసుకోవడం, అలా చున్నీలు వేసుకోవడం అన్నా, చుడీదారీస్ లంగాబోనీలు అంటే పిచ్చి చాలా ఇష్టంగా వేసుకుంటుంది. పాపం మార్నింగ్ 6:00 నుండి నైట్ 11-12 అయ్యేదాకా చేస్తూనే ఉంటారు. సో దానివల్ల వాళ్ళు నిద్ర ఉండదు, ఏముండదు, ఫుడ్ సరిగ్గా ఉండదు. బట్ వర్క్ మాత్రం చేయాలి, చేస్తారు. గ్రేట్ పాపం వాళ్ళు. చూసా ఎండ కొడుతుంటే కూడా అంటే కింద కూర్చొని నిద్రపోతున్నాడు. సిచ్యువేషన్ ఎవరు అందరం కష్టపడాల్సిందే. ఎవరమైనా మౌన్ రాగంలో ఒకసారి కల్లాపి చల్లడమే, కల్లాపి చల్లిచ్చి ఆ సీన్లో చల్లించినందుకు దివ్యకి ఇప్పటి వరకు గుర్తుంది. ఎందుకంటే అంత టార్చర్ చేసింది దాన్ని వన్ డే అంతా. వన్ డే అంతా టార్చర్ చేసింది. ఈ అదే వాసన వస్తుంది నాకు, వద్దు నేను అన్నం తినా అని చెప్పేసి నాతో ఎందుకు చల్లిచ్చారు కల్లాపి అని చెప్పేసి చేపిచ్చేసింది. ఈ అమ్మాయి నేనే ఇద్దరమే చేసాము, నాకు ఏడుపచ్చేసింది, అదంతా విసిగిచ్చేసింది, స్మెల్ వస్తుందని. సో అది ఇప్పుడు ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కదా, అర్థం చేసుకుంటుంది. కానీ టచ్ చేయదు నాకు తెలుసు. సో హాఫ్ సారీలో అయితే ఇలా రెడీ అయింది, బాగా రెడీ చేశారు వాళ్ళు, హెయిర్ డ్రెస్సర్ను, మేకప్ వాళ్ళు. అండ్ కాస్ట్యూమ్ కూడా బాగుంది, జ్యువెలరీ కూడా చాలా బాగుంది. ముక్కు పుడక ఫస్ట్ టైం పెట్టుకోవడం, దాన్ని ఊకే అక్కడే కట్ చేస్తాను. ఓ ఎప్పుడో చిన్నప్పుడు 7-8 ఇయర్స్ బ్యాక్ అంట. సో ఓకే ఫొటోస్ ఉన్న వీడియోస్ తీసుకుంటుంది ఇప్పుడు. కొంచెం కూల్ అయినప్పుడు వెంటనే తీసేసుకుంటున్నారు, కానీ బాలనే తిరుగుతుంది. మంచిగా ఇచ్చినప్పుడు తీసుకోవాలి అని చెప్పేసి చూడండి లుక్ సెట్లు ఇస్తున్నా. ఫొటోస్ అయితే కొన్ని చూసాను, బాగానే ఉన్నాయి, బాగున్నాయి. అంటే ఎవరి కూతురు వాళ్ళకి నచ్చుతుంది కదా, ఎవరి బిడ్డలు వాళ్ళకి నచ్చుతారంట. నేను బాగున్నాయని చెప్పడం కాకుండా మీరు చూసి చెప్పండి ఎలా ఉన్నాయో, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎక్కువ ఓవర్ లైట్ అయిపోతుంది, ఎండలో ఉంటే ఎండకి ఎక్కువైపోతే ఓవర్ లైట్ అయిపోయేసరికి బాగా రావని ఇప్పుడు తీసుకుంటున్నారు. చిన్న చిన్న కిడ్స్ ఫోటోషూట్స్ కూడా చేస్తున్నారు, భలే క్యూట్గా ఉన్నారు కిడ్స్ అందరూ. వాళ్ళకి వేసేగేటప్పులు వాళ్ళు వాళ్ళు ఒక దగ్గర ఉండరు. సో చిన్న చిన్న కిడ్స్కి ఇంకా తీసేస్తున్నారు ఇక్కడ చూపించు. సో ఇదంతా చూడండి ఒకసారి, స్నో వరల్డ్ లాగా ఉంది అంతా. వైట్ జస్ట్ వైట్ పెయింట్ వేసినట్టుంది, కళ్ళు ఇట్లా చిమక్ చిమక్ ఉంటున్నాయి ఇక్కడికి వచ్చి రాగానే. సహృద దీనికోసం మెంటల్ టార్చర్ చేసింది నన్ను. సో
ఇది కావాలి, ఇందులో నేను రీల్స్ చేసుకోవాలి, ఫొటోస్ దిగాలని. ఫైనల్లీ అయితే ఓకే, ఇక్కడ కూడా చేసుకోవడానికి టైం దొరికింది. సో ఇప్పుడు ఇక్కడ రీల్ చేస్తుందంట. తహృద అంటది, సంజయ్ అన్న సూపర్ ఫోటోగ్రాఫర్, బాగా ఇస్తాడు అని చెప్పేసి. సో వాళ్ళైతే డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ మా హెయిర్ డ్రెస్సర్ చూడండి, ఒక మంచి లొకేషన్ దొరికిందని ఫొటోస్ దిగుతున్నారు. మా కెమెరా మ్యాన్ కుమార్, నువ్వు దిగావా ఫొటోస్? అయ్యో ఫోటోగ్రాఫర్స్తో ఫొటోస్ తీపించుకుంటారు. సో ఇప్పుడైతే ఫోర్త్ డ్రెస్తోని షూట్ అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి కానీ లైట్ డిమ్ అయిపోయింది అండ్ పేషెన్స్ లేదు నాకైతే, ఫుల్ టైర్డ్ అయ్యాను. సహృద ఇంకా యాక్టివ్గా ఉంది, ఆల్మోస్ట్ దీంతో అయిపోయింది. ఇంకొక రీల్ ఉంది, కాకపోతే చేయని ఎట్లన్నాను. అది మార్నింగ్ నుండి మేమైతే చాలా మందిని వెయిట్ చేసాము. సో గాయస్, మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. బాయ్ బాయ్.